Samhaye namaha Sri Mahaganadhipataye namaha Sri Mahasaraswatye namaha Sri Gurubhyo namaha Harihi Om Om Gananam Tva Ganapatakam Havamahe Kavinka Venam Upamashtavastamam Jeshtarajam Brahmanam Brahmanaspata Arashrunvan Otevhasse Dasadanam Pranadevi Saraswati Vaje Bhirvajanevati Dhenama Vitriyavatu TCM Rakshakaraku Sri Varasiddhi Vinayaka Swamivari Janmadina Mahotsava Subhasisulu Sri Ganapati Anugraham Cheta Mee Chese Anni Manchi Panulonu Kuda Etuvanti Vighnamu Lekunda Undanu Korukuntu ఈ రోజున టీసీఎన్ వారు అందరికీ కూడా స్వయంగా ఇంటో గణపతి పూజ అంటే వినాయక చవితికి పురోహితులు చాలా అన్ని చోట్లకి వెళ్ళిన ఇబ్బంది గనక మీరు స్వయంగా పూజ చేసుకునే అవకాశం అందరూ కూడా తృప్తిగా చేసుకోవాలని సంకల్పం చేశారు దానిలో భాగంగా మా చేత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంటే చవితి పూజని మీ అందరికీ కూడా మేము ప్రత్యక్షంగా నేను చేయించడం జరుగుతుంది మీరు చేసే ప్రతి మంత్రంతో పాటుగా మీరు చేసే ప్రతి పని కూడా మీకు చెప్పడం జరుగుతుంది బాగా భక్తి శ్రద్ధలతోటి మీరు చేసుకుంటారని కోరుకుంటూ ఈ రోజున ఈ ప్లవనామ సంవత్సరంలో వచ్చినటువంటి వినాయక చవితి నాడు పూజ ప్రారంభిస్తున్నాను నమస్కారం ఇంకా అందరూ కూడా గణపతి పూజకి ఏమి ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు చెప్పడం అవసరం లేదు ఒక బల్లెల్లో కొంచెం బియ్యం పోసుకొని ఆ బల్లెం ఆ బియ్యం శుభ్రంగా సర్ది వేసి బాగా సర్ది దాని మీద తమలపాకులో విఘ్నేశ్వరుణ్ణి అంటే పశువు విఘ్నేశ్వరుణ్ణి చక్కగా పెట్టుకుని ఆయన కుంకుమ బొట్టు పెట్టి ఆడవారు కనుక విధిగా చేసుకున్నట్లయితే చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని ప్రారంభంగా ముందర దీపారాధన చేయాలి అందరూ కూడా దీపారాధన చేయండమ్మా ఒక నిమిషం కంగారు లేదు తైతిగా స్థిమితంగా చేయిస్తాం శాస్త్రోక్తంగా అందరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసుకోండి ఎందుకంటే మనందరికీ కూడా అదో పూజ్యో గణాధిపః అన్నారు ఏ పని చేసినప్పటికీ కూడా విఘ్నేశ్వరుడినే ప్రధానంగా మనం చేస్తూ ఉంటాం అందువలన ఆ విఘ్నేశ్వరుడు మనందరికీ కూడా భోగభాగ్యాలు ఇవ్వాలని ఆ యొక్క విఘ్నేశ్వరుని మనం ఈ రోజున తొలి పండగ అంటారు మొదటి రోజున మనం ఆ గణపతితో ప్రారంభిద్దాం ముందుగా దీపారాధన చేయండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం స్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జం దుహానాథే దుర్వాగస్మానుపసిష్ఠతైతు అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు పేట్లో మొదట కుడికాయ పెట్టి కూర్చొని దీపారాధన చేయండి పెద్దవారు ఎవరన్నా మీకన్నా పెద్దవారు దగ్గర ఉన్నట్లయితే వారి నక్షత్రం వేయమని కోరండి చక్కగా శ్రీ మహాగణాధిపతయే నమో నమః దీపారాధనం కృత్వా సాజ్యం త్రివక్త సంయుక్తం వందనాదోచితం భుజం గృహాణ మంగళం దీపం త్రైలోక్యత విరాపః భక్త్యా దీపం ప్రజచ్చామ దేవాయ పరమాత్మనే త్రహిమాంధరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే సాధ్యం త్రివక్త సంయుక్తం వంధనాయోజితం ప్రియం గృహాణ మంగళం దేవం త్రైలోక్యుతి విరాపః భక్త్యా దీపం ప్రజచ్చామ దేవాయ పరమాత్మనే త్రహిమాంధరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే దేవదేవ్యే నమః నమస్కారాన్ సమర్పయామి ఆ దీపా నమస్కారం చేసుకోండి దీపానికి కొంచెం గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి రెండు నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకోండి దేవదేవ్యే నమః నమస్కారాన్ సమర్పయామి తర్వాత పంచపాత్ర ఉద్రణ నీళ్ళు ముద్ర పెట్టుకుని దానికి ఆ పంచపాత్ర కూడా అంటే శాస్త్రం ప్రకారం చెప్పాలంటే మనం వాడినటువంటి పంచపాత్ర భగవంతుడికి వాడకూడదు కనుక మన పంచపాత్ర మనం ఆచమనం చేయడానికి ఒక పాత్ర పెట్టుకుని విడిగా ఇంకొక పాత్ర కూడా పెట్టుకుని దాంట్లో నీళ్ళు పోసుకోండి ఏమా ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకునే ఉంటారు నాకు తెలిసి ఆ విషయం అందువలన ఇంకా మీరు ఆ భగవంతుడి కోసం పెట్టినటువంటి ఆ పంచపాత్రకి మూడు చోట్ల గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో అక్షతలు వేయండి వేసి దాని మీద చెయ్యి బోలించి నమస్కారం అలా పట్టుకోండి అలాగా ఓం ఆ కలసే శుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తేర్ యజ్ఞేషు వర్ధతే ఇప్పుడు ఆచమనం చేయండి అమ్మా ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందా జనమహ అంటే మూడు సార్లు నీళ్ళు తీసుకోవాలి ఇవన్నీ అందరికీ కూడా అలవాటు అయిపోయింది కనుక అన్నీ పూర్తిగా వివరణ అవసరం లేదు మూడు సార్లు నీళ్ళు తీసుకొని నాలుగో సార్లు చీకట్టుకోనమ్మా గోవిందా విష్ణు మధో శోధన త్రివిక్త మహావామన శ్రద్ధాంజీకి సార్థనా భాదామోదర
Sankarsana Vasudeva Pratimna Anuruddha Purushottama Adhokshyara Samhachudachana Artana Upendra Hari Sri Krishna Janamaha Sri Mahaganadipataye Namo Namaha రెండు నక్షత్రాలు ఆ పశువు విఘ్నేశ్వరుని వేయండి నమస్కారం చేసుకోండి ఓం విశ్వభవ నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ యో సమస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ యేషా వందే వరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాపహర్తారం దాతారం సర్వదం పదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నమస్కారం చేసుకోండి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ప్రాణానాయం మగవారు ఆడవారు కలిపి కూర్చున్నట్లయితే మగవారు అక్షతలు మీ ఆడవారి యొక్క ఎడమవైపు నుంచి అంటే మీ ఇద్దరి మధ్య నుంచి కాకుండా అవతల వైపు నుంచి వెనక్కి వేసుకోండి ఆడవారు ఒక్కరే కూర్చున్నట్లయితే మీ ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి ప్రాణానాయం ఉత్తిష్టంతో భదభాచాహ ఏదే భూమి భారకాహ ఏదే శామ రోధేన బ్రహ్మకర్మ సమారభే ఇలా ప్రాణాయామం చేయడమ్మ అందులో ఇలా ముక్కు పట్టుకోండి మూడు వేళతోనూ ఓం భూహ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం తత్సవితర్గో దేవస్య ధీమహే ధియోన ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువశ్వరోం నమస్కారం చేసుకోండి మమ అనుకోండి ఉపాతృత క్షేత్ర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ హృదయ పరాధ్యే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానహిన శ్రీ ప్లవ నామ సంవత్సరే దక్షిణాయనే వరశరథౌ భాద్రపదవాసే శుక్లపక్షే చతుర్థ్యాం భృగువాసే చిత్రానక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః ఇక్కడ గోత్రము మీ గోత్రము పేరు భార్యాభర్తలైనట్లయితే ఎవరు కూర్చున్నప్పటికీ కూడా అంటే భార్య ఒకటే కూర్చున్నట్లయితే భర్త పేరు కూడా చెప్పుకోవాలి భార్యాభర్త కూర్చున్నట్లయితే ధర్మభక్తి సమేతస్య అని చెప్పుకుంటే సరిపోతుంది ఇద్దరు పేర్లు అవసరం లేదు తర్వాత మీ ఇష్టం శ్రీమాన్ శ్రీమత ఇలా చెప్పుకోవాలి హరిత సగోత్ర మీ గోత్రం ఏదైతే అది మీ పేరు చెప్పుకోండమ్మా సో శ్రీరామ ఆంజనేయ శ్రమనామధేయ శ్రీమత మళ్ళీ మీ గోత్రం చెప్పుకోండి హరిత సగోత్రస్య శ్రీరామ ఆంజనేయ శ్రమనామధేయస్య ధర్మభక్తి సమేతస్య మమ అనుకోండి అందరూ కూడా పెళ్ళైతే ధర్మభక్తి సమేతస్య అనుకోండి లేకపోతే మమ అనుకోండి మీ గోత్రనామాలు చెప్పుకోండి మీరు ఎవరన్నా ఇంకా ఏమైనా చెప్పుకోవాలనుకుంటే అందరు గోత్రనామాలు కూడా చెప్పుకోవచ్చు మీ పేరు చెప్పుకోండి అమ్మ గోత్రము మీ పేరు చెప్పుకోండి ఈ పేరు చెప్పుకున్నప్పుడు శుభ్రంగా అందరూ పూర్తి పేరు చెప్పుకోవాలి ధర్మభక్తి సమేతస్య అంటే ధర్మభక్తితో కలిసి కూర్చుంటున్నాను అని అర్థం మళ్ళీ భార్య పేరు చెప్తే అది కొంచెం తేడాగా ఉంటుంది అందువలన భార్యతో కూర్చుంటే ధర్మభక్తి సమేతస్య ధర్మభక్తి సమేతోహం అనుకుంటే సరిపోతుంది అమ్మా తర్వాత అందరూ కూడా చెప్పుకున్నారనుకుంటున్నాను మీ పేర్లు అందరూ నమస్కారం చేసుకోండి పూజ చేసుకునేవారే కాకుండా పక్కన కూర్చున్న వారందరూ కూడా మొత్తం ఎవరైతే ఉన్నారో పూజ చూసేవారు కూడా అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పనమ్మా అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం శారీరక మానసిక సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం నిరంతరం ధర్మకార్య ఆచరణ యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ సర్వకార్య నిర్విఘ్న జయ సిద్ధ్యర్థం మమ గృహే వాస్తు దోషాది సకల దోష
परिहारार्थं मम इष्टकाम्य फल सिद्ध्यर्थं अंटे ई संकल्पं गंट चेप्पोतु 2 गंटलु चेप्पोतम्मा मन कारातीतं अवकुंडा मीकु प्रधानंगा एं चेप्पालो ధర్మార్థకామ మోక్షాలు అంటే అన్ని కూడా వస్తాయి దాంట్లో చెప్పాను ఇప్పుడు మన ఇష్టకామ్య అంటే మీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక కూడా ధర్మమైనటువంటి కోరిక ఆ కోరిక తోటి చక్కగా మీ ఒకసారి మనసులో ఆ విఘ్నేశం తెచ్చుకొని నమస్కారం చేసుకొని చెప్పుకోండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఆ విద్యార్థులు ఉంటే ఇది ప్రధానంగా విద్యార్థులకు కూడా పండగ కనుక పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి మామ ప్రణవ శ్రద్ధ మేధాజనన సిద్ధ్యర్థం అఖండ వాగ్వైఖరి సిద్ధ్యర్థం ఉన్నత విద్యా ప్రాప్యర్థం విశేష జ్ఞాన సిద్ధ్యర్థం విద్య రావడం వేరు జ్ఞానం ఉండడం వేరు ఆ జ్ఞానమే కావాలి సిద్ధి బుద్ధి ఇచ్చేది ఆయనే అటువంటి జ్ఞాన సిద్ధ్యర్థం అందరూ కూడా మీ పిల్లలకు కూడా చదువు కావాలన్నా కూడా మమ కుమారస్య అఖండ విద్యా పారంగత సిద్ధ్యర్థం అని చెప్పుకోండి అమ్మాయికైతే మమ కుమార్యాహ అఖండ విద్యా పారంగత సిద్ధ్యర్థం చెప్పుకున్నారమ్మా ఇప్పుడు చెప్పండి వర్షే వర్షే ప్రజక్త శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం భాద్రపద శుక్ల చతుర్థి భృగువాసర మహాపర్వణి పుణ్యకాలే శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక వ్రతాక్ష్యం కర్మ కరిష్యే ఈ కరిష్యే అన్నప్పుడు అందరూ నీళ్ళు ముట్టుకుంటూ ఉంటారు నీళ్ళు ముట్టుకోవడం కాదు మగవారిద్దరు ఆడవారు కూర్చున్నట్లయితే మగవారు అక్షతలు పట్టుకోవాలి ఆడవారు నీళ్లు పోయాలి ఒకళ్ళే కూర్చున్నట్లయితే అక్షతలో నీళ్లు అడివానంలో పళ్ళెంలో వదిలిపెట్టండి అమ్మా ఆదో నిర్విఘ్న ప్రారంభ ప్రథమావాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే మళ్ళీ అక్షతం నిలబెట్టండి తిరంగ కలసారాధనం కరిష్యే కలసే గంధ పుష్పాక్షతే రభ్యర్థ్యాత్ ఇందాక మీకు చెప్పాను కలసారాధన అంటే మనం పంచపాత్ర వద్దరని మనం ఆచమనం చేసిన పాత్ర కాకుండా ఇంకో పాత్ర పెట్టుకోవాలి భగవంతుడికి ఆ భగవంతుడి పాత్ర యందు దానికి కొంచెం 3 చోట్ల గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పాత్రకి దాంట్లో అక్షతలు వేయండి చేయ బోర్డించండి ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్పృత కుక్షోకజాగర సర్వే సప్తదీపవసుంధర అద్వేదోధైదుర్వేద సమవేదోహ్యధర్మణ అంగైస్తర్వే కలసాంబు సమాశ్రిత ఆ కలసే శుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవాయుదకం సర్వం విష్ణాభూతాన్యాపః ప్రాణాప ఆపః పదమ ఆపో నమావోమతమాపస్తుందారాపో విరాడాపశ్రాడాపశ్చందాకస్యాపోజ్యోతికుశ్యాపో యజోకుశ్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూభూభస్వరాప ఓం చేయి తీసేసి దాంట్లో ఆకుతో కానీ పుష్పంతో కానీ ఆ నీళ్ళలో అంటే కరసారాధన చేసిన నీళ్ళలో శ్రీకారం చుట్టి ఆ నీళ్లు పూజా ద్రవ్యాలు మీరు పట్టుకొచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా వాటి మీద జల్లండి అమ్మా గంగే చయమనే చేప గోదావరి సరస్వతి ధర్మదేశం కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు ఆయాంతశ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షయకారక కలసోదకైన పూజా ద్రవ్యాన్ని దేవుడి మీద జల్లండి మీ మీద జల్లుకోండి దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య జల్లారమ్మా ఇప్పుడు పుష్పం తీసుకోండి పుష్పం తీసుకుని ఆ గణపతి నమస్కారం చేసుకుని పట్టుకోండి అలాగా ఓం గణానాం త్వా గణపతి గృహవామహే కవిం కవీనాంబుమస్తమస్తమం జ్యేష్ఠరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆర శృణ్వన్నోతిభిస్సేత సాదనం హరిద్రబింబే అలా పసుపు విఘ్నేశ్వరు మీద ఆ పుష్పం వేసేయండి శ్రీ మహాగణపతి సాంగం సాయుధం సవాహం శక్తిపత్నే వృత్తపవాసపేతం శ్రీ మహాగణాధిపతి వావాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేసుకోండి లక్షత కూడా వేయనమ్మా
ఇప్పుడు ఇంకో పుష్పం తీసుకుని ఆ హరిద్ర బొమ్మ మీద అలా చేయి వేసి చేయి అలా పట్టుకునేలాగా ఓం అసునీతే పునరస్మా సుక్ష ప్రాణమహనోధే భోగం జోక్పస్యే మసూర్యమచ్చరం మనుమదే మృణయానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ దేవస్థానముపహ్వచతే స్థిరాభరా వరదోభరా సుముఖోభవా సుప్రజన్మభవా స్థిరాధరం గురు స్వామిన్ సర్వజగన్నాథాయావత్ పూజావసానకం తావత్వం ప్రతిభావేన బింబేస్మిన్ సమసం గురు ప్రతిష్టాపర ముహూర్త సుముహూర్తోస్తు అక్షరలు వేయండి శ్రీ మహాగణాధిపతే మహాధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సంభాజనార్థం అక్షతాంతవర్పయామి అక్షరలు వేయండి. ఇప్పుడు ఇందాక మీరు కలసారాధన చేసినటువంటి ఇంకో కలసం ఉంది కదా, మీరు పంచ ఆచమనం చేసిన కలసం కాకుండా ఇంకో కలసం ఉంది, ఆ కలసంలో ఉన్నటువంటి నీళ్లు జల్లండి. పాదయోహ పాద్యంతమ పయామి హస్తయోహ అర్ఘ్యంతమ పయామి ముఖే ఆచమనయంతమ పయామి స్తమయామి స్థానం నీళ్ళు తగ్గుతూనండి. ఓం ఆపోహిష్టాప జోభవస్థాన పూజ్యేత ధాతన మహేరణాయ చక్షసే యోనస్వతమోరసస్తస్య భాజయ దేహన ఉచతేరమ పాదన తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపోజనయ ధాతన శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదకస్థానం తమ పయామే నీళ్ళు జల నాకుతోటి పుష్పంతో కానీ జలిన తర్వాత ఒక నివసక్క పక్కన అరివాళను వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు ఏ పూజ చేసినప్పటికీ కూడా గణపతి పూజ ప్రారంభంలో ఇలాగే ఉంటుంది, మళ్ళీ మార్పు చేరుపులు ఏ ఉండవు, ఇలాగే ఉంటుంది. చక్కగా ఎప్పుడైనా శ్రద్ధగా చేసుకుంటూ ఉండండి చేసుకున్నప్పుడు ఏమా. తర్వాత ఇప్పుడు నివసక వదిలిపెట్టారు కదా, పుష్పం తీసుకోండి, లేకపోతే వస్త్రాలు చేసుకోవచ్చు. వస్త్రం అంటే ఏమిటి, మీరు మామూలుగా పత్తితో చేస్తారు, చాలామందికి తీసి అందరికీ కూడా తెలుసు. వస్త్రం అంటే చక్కగా పత్తి తీసి కొన్ని వస్త్రం కింద ఇంత వస్త్రం కింద దానికి కొన్ని గంధం పసుపు కుంకుమ అద్ది చక్కగా రెండు వస్త్రాలు వేయాలి. ఇప్పుడు కూడా వస్త్రం అనేది ఇప్పుడు ఒకటి వేయకూడదు, రెండు వేస్తూ ఉండాలి. వస్త్రాలు ఉంటే వస్త్రాలు తీసుకోండి, లేకపోతే పుష్పం తీసుకోండి. ఓం అభివస్రాధనాన్యరుషాభిధేనోధుఖాయమానా అభిచంద్రాభర్తేనో హిరణ్యాభ్యస్వాన్ రథనో దేవ సోమ శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి అలా వేసేయండి, విఘ్నేశ్వరుడు వేసేయండి. ఒక్క నిరోధక పక్కన పెట్టండి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా యజ్ఞాపవేతం అది కూడా పతితో చేసుకోవచ్చు, లేకపోతే పుష్పం తీసుకోండి. ఓం యజ్ఞాపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహయం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞాపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞాపవేతాలు వేసేయండి నమ. యజ్ఞాపవేతం సమర్పయామి. ఒక నిరసక పెట్టండి. యజ్ఞాపవేధారణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. తర్వాత గంధం, గంధం ఉంటుంది కదమ్మా కలిపిన గంధం, ఆ గంధంలో పుష్పం వేసుకుని ఆ గంధం పుష్పంతో తీసుకుని ఆ విఘ్నేశ్వరుడు వేయండి. ఓం గంధద్వారాంధురాధరుషాం నృత్యపుష్టాంగరేఖరీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీయం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు ఈ మూడు వేలతో చక్కగా ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుని గణేశాయ నమః అనుకుంటూ అక్షతలు, అలాగే పుష్పాలు ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకా మళ్ళీ అష్టోత్తరం పూజ ఉంది కనుక ఓ 4-5 పుష్పాలు స్వామికి ఈ స్వామికి కూడా కేటాయించి 4 పుష్పాలు పూజ చేయడం, అక్షతలు పూజ చేయడం. పూజ చేసేప్పుడు గణేశాయ నమః అంటూ దృష్టి ఆయన మీదే పెట్టాలి. ఓం ఆజనేతే పరాయ నే దుర్వా ఆరోహంత పుష్పణే హరదాశ్చ మండలే కారణబద్ధశ్చ గృహాయమే అలంకరణార్థం అక్షరై పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. 16 నామాలు శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశానుభవ పూజాం సమర్పయామి. ఇప్పుడు పూజ అయింది, తర్వాత 2 అగరత్తులు వెలిగించండమ్మ. ఓం వనస్పతిర్భవద్భ్యైర్నారాగంధైః సుసంయుతః ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాపయామి. అలా పొగదు కూర్చొని ఇలాగా అవకాశం ఉంటే పుష్పం తీసుకుని పుష్పంతో పొగదు కూర్చాలి. ధూపమాగ్రాపయామి. ఆ దీపాన్ని కూడా అలా చూపించండి. సాధ్యం త్రిమత సంయుక్తం మధ్యనాదోచితం భీం గృహాణ మంగళం దీపం త్రైరోక్షతి విరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మన త్రహిమాంధ్రకాధ్వరా దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతే నమః. దీపం దర్శయామి. ఒక నిరసకొద్దు పెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
దీపారాధన ఆయన వెంటనే నీరసకొద్దు పెట్టడం నైవేద్యం పెట్టాలి లేటు మాత్రం చేయకూడదు వరు నీరు చల్లండి అమ్మ సత్యం వర్తేన పరిశంజామి చుట్టూ నీరు తిప్పండి పుండరేకాక్ష భవంద వాసుదేవ జనార్దన మయార్పిత పదంత్రం ఎం పవిత్రం కురు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమో నమః కదరీప గుణసకలా నివేదయామి నారికేలా నివేదయామి ఇలా పువ్వు పట్టుకుని వెళ్ళి స్వామికి ఇలా ఆరంభంగా చూపించండి ఓం ప్రణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఒక నిరసక పల్లె ఆ పల్లెని పెట్టండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత పిథా నమసి ఉత్తరాభోసనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం మళ్ళీ రెండుంటే ఒకటి పెట్టండి లేకపోతే ఆ ప్రధాన గణపతి పెట్టచ్చు లేకపోతే పుష్పం తీసుకోండి తాంబూలం ఉంటే తాంబూలం తీసుకోండి ఓం పురి పరే సగర్పూర నాగవల్లిదలయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః తాంబూలం సమర్పయామి ఒక నిరసక పెట్టండి తాంబూల చరణానంతరం శుద్ధాచమర్యం సమర్పయామి పెట్టారమ్మా ఇప్పుడు కర్పూరం ఒక బిళ్ళ చక్కగా వెలిగించి కర్పూరం చూపించేప్పుడు కూడా మర్చిపోవద్దు దయవించి మీరు గంట రాకపోతే ఏదో గిన్నెలు కొట్టడం ఏదో సౌండ్స్ చేయడం చేస్తూ ఉంటారు అలా కొట్టకూడదమ్మా ఘంటానాదం మాత్రమే చేయాలి అవి కొడితే భూతాలు ప్రాతాలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఏమా అవి కొట్టకూడదు చక్కగా గంట మాత్రం కొట్టండి హారతి ఇచ్చేప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ హారతి పట్టుకునేటువంటి హారతి ఇస్తారు కదా దాంతోపాటుగా ఒక పుష్పం కూడా పట్టుకోండి ఏమా పుష్పము హారతి ఇచ్చుకుని పట్టుకుని గంట ఎరం చేతితో వాయిస్తూ స్వామికి అలా చూపించండి ఓం సమ్రాజం సమ్రాజం గృహే లక్ష్మీ రాష్ట్రస్యముఖేతాసీ తీరస్తు సమస్త సన్మంగళాలు భవంతు నృత్య శ్రీరస్తు నిత్య మంగళాలు భవంతు శ్రీ మహాగణాధిపతయ పుష్పం చూపించారు ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజాంతర శ్రీయామి నీరాజనానంతరం ఆ పుష్పం చూపించేసి స్వామి మీద వేసేయండి ఒక నిరసక మళ్ళీ పక్కన పెట్టండి పుష్పార్ఘ్యం సమర్పయామి ఆ పక్కన పెట్టుకుని హారతి కళ్ళ కద్దుకోవాలి అంటే ఎల్లా అన్నం కాదు ఇలా ఇలా పెట్టిన వేడి వేళకు తగలాలి ఆ వేళకు ఉన్నటువంటి వేడి కళ్ళకి తగలాలి హారతి కళ్ళకి అద్దుకోవడం కళ్ళకి అద్దుకోవడం కాదు కళ్ళకి అద్దుకోవడం అనమాట చక్కగా తీసుకుని మూడు సార్లు అద్దుకోవాలి నాలుగు సార్లాగా శిరస్సు రాసుకోవాలి గోవింద గోవింద నమః పార్వతీ సుత జనమః గణేశ జనమః తర్వాత ఒక పుష్పము చిల్లర పైస అక్షతలో పట్టుకోండి చిల్లర పైస లేకపోయినా పర్వాలేదు అక్షతలో పుష్పం తీసుకోండి అమ్మా నమస్కారం చేసుకోండి ఓం సుముఖశ్చేకదంతశ్చకపులోకజగన్నకః లంబోదరశ్చ విఘటరాజోగణాధిపః ధూమకేతుగణాధ్యక్ష ఫాలచంద్రయోగజాననః వక్రదండస్సూర్పకర్ణోహేరంబస్కందపూర్వజః షోడశైతారనామాన యఃపటే క్షణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్ప్రసాయ విద్మహే వక్రదండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాదు శ్రీ మహాగణాధిపతయే నమో నమః కళకద్దును వేసేయండి సువర్ణ బీజమంత పుష్పాంజలం తమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని తమర్పయా నమస్కారం చేసుకోండి అందరూ కూడా చెప్పండమ్మా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా మహానుభావ విఘ్నేశ్వర అండి మేము తెలిసి తెలియక లేక తప్పులు చేస్తూ ఉంటాం నిత్యం లేచి వాటిలో మేము చేసినటువంటి అపరాధాలను కూడా మన్నించి మేము చేసే మంచి పనుల్లో ఎటువంటి విఘ్నము లేకుండా చెయ్యి స్వామి నమస్కారం తీసుకోండి అపరాధ నమస్కారాంతము పయామి క్షమాపణ నమస్కారాంతము పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాజపూజితం మయా దేవ అనుకోండి అక్షతలు నీళ్ళు పెట్టండి మగవారు ఆడవారు ఇద్దరు కూర్చున్నట్లయితే మగవారు అక్షత పట్టుకొని ఆడవారు నీళ్ళు పోస్తారు మయా దేవ అంటూ వదిలిపెట్టండి త్వజా దేవా పరిపూర్ణం
tadastute anayat janavahanadi swadadevadaya buddhaya bhagavan sarvatmakaha shri mahaganadhipati supratas prasanna varada bhutta uttarayas bhagatmanniya vighnamastute bhavantu abhavantu uttarayas bhagatmanniya vighnamastu poochesincho dakshatalu meeru vesulemi aravalu kuda vedi pillalu unte pillalu kuda vedi పుష్పం ఉంటే పుష్పం పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం సరసా గృహ్ణామి సహస్ర పరమా దేవి శతమూలాదితాంకుర సర్వగో హరతమే పాపం దూర్గా దుష్ప్రణాశని ఓం యజ్ఞేన యజ్ఞమయదంత దేవాస్తాన ధర్మాన ప్రథమాన్యాసన్ దేహ నాగం మహిమానస్ సజంతే అత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం పల్లెంగాను అయితే ఉద్దేశం తమడపడుతూ కానీ ఎత్తి అలా పెట్టేసేయండి. యథాస్థాన ఉద్దాసజామి ఆ పళ్ళెం మీరు కూర్చున్నదానికి ఉత్తరంగా కానీ తూర్పుగా కానీ పెట్టాలి. గణపతి యథాస్థాన ఉద్దాసయామ శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ. ఇక మనం పశువిఘ్నేశ్వరు యొక్క పూజ చేసుకున్నాం. ప్రధానంగా మనం ఈ రోజున వర్షే వర్షే ప్రత్యక్త వరసిద్ధి వినాయక స్వామి యొక్క పూజ ప్రారంభిద్దాం. అందరూ కూడా ఆ సామగ్రి పక్కన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ప్రధానంగా ఆ పుష్పం తీసుకుని మీరు మట్టితో బ్రహ్మయంతో విగ్రహం చేసి పట్టుకొచ్చారు కనుక అన్ని అలంకరణలు పెట్టుకుని అన్ని పెట్టేసుకుని ముందరే పెట్టేసుకుని తర్వాత ఇప్పుడు మనం ఆవాహన దాన్ని చేయమన్నమాట. అందరూ కూడా పుష్పం తీసుకుని ఆ వర్షే వర్షే ప్రత్యక్త ప్రసిద్ధి వినాయక స్వామిని తలుచుకుని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా గణపతి ఉపనిషత్తు అంటారు. అంటే అంతా కూడా ఆయనే సర్వము గణపతే అని దీని యొక్క సారాంశం కనుక చక్కగా ఈ ఉపనిషత్తు వింటూ ఆ యొక్క గణపతి నమస్కారం చేసుకోండి అలాగా. ఓం భద్రం కర్ణే భృష్ణుడయాపదేవాః భద్రం పశ్యే వాక్షభీర్యయత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనాభిః వ్యసేప దేవహితం యదాయుః స్వస్తిర ఇంద్రో వృద్ధశ్చవాః స్వస్తిర పూషా విశ్వవేదాః స్వస్తిరస్తారక్ష్యో అరిష్టరేమిః స్వస్తిరో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. అతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచానవశిష్యం అవపశ్చాత్తాదు అవపురస్తాదు అవోత్తరాత్తాదు అవదక్షిణాత్తాదు అవచోర్ధ్వాత్తాదు అవాధరాత్తాదు సర్వతో మాం పాహి పాహి సమంతాదు త్వం వాంగ్మయస్తం జన్మయః త్వమానందమయస్తం బ్రహ్మమయః త్వం సచ్చితానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగజిదం త్వత్తో జాయతే సర్వం జగజిదం త్వత్తస్తిష్ఠతి సర్వం జగజిదం త్వయి లయమేష్యతి సర్వం జగజిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినోధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరోం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వార పరతర అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకార పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనుస్వాశ్చాంత్య రూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహితా సంధి శైషా గణేశీ విద్యా గణక ఋషి భుజద్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రదంతాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్.
ekadantam chaturhastam pasamankushadharanam vadham chavaradam hastair bibhraram moshakadvajam raktam lambodaram surpakandakam raktabhasatam raktagambharalipthangam raktapushpaisupojitam bhaktanukampanam devam jagatkaranamarchutam abhidbhotam chasrushtyado prakuteh purushatparam evam dhyayata yonityam sayoge yoginam varah om namo vratapataye namo ganapataye namah pramathapataye namaste astu lambodaraya ekadantaya vighna vinashine shivasutaya sri varadamurtaye namo namah భద్రం దదాతు శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థన నమస్కారాం సమర్పయామి. చక్కగా ఆ యొక్క వర్షీయ ప్రత్యక్త సిద్ధివినాయక స్వామిని వందనం కూడా మనస్ఫూర్తిగా, స్వామి రావయ్యా మా ఇంటికి రావయ్యా, స్వామి ఈ సంవత్సరానికి ఒకసారైనా చక్కగా మా ఇంటికి వచ్చి కూర్చో, మీ అందరం కూడా నీకు ఏం కావాలి అన్నీ పెడతాం అన్నీ చేస్తాం అని చెప్పి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా స్వామిని మనం మంత్రాలతో ఆవాహన చేసుకున్నాం. మంత్రాధీనంతో దైవతం మంత్రం ఎవరైతే స్పష్టంగా చెప్తారో చక్కగా అనుదాత్త ఉదాత్త స్వేత దీర్ఘ స్వర్ధాలతో చెప్తారో ఆ మంత్ర ఆధీనంతో దైవతం భగవంతుడు ఆధీనంగా ఉంటాడు కనుక వచ్చి కూర్చుంటాడు. ఆ గణపతి మన దగ్గరికి వచ్చాడు కూర్చున్నాడు. ఈ విధంగా ఇంకొకరిని పెట్టి మామూలుగా చేయమని చెప్పడం కాకుండా ప్రతి వారికి కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారికే నేను చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ విధంగా సంకల్పం చేశారు. చక్కగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు మళ్ళీ అక్షత తీసుకోండి. వర్షేత్వాయకస్వామిక్తోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడదోపచార పూజాంచ కరిష్యే. నీళ్ళు పోయిన ఆడవాళ్ళు లేకపోతే ఆడవారు తీసుకున్నట్టయితే అక్షతలు నీళ్ళు ఎవరు ఒకళ్ళు తీసుకున్నట్టయితే అక్షతలో నీళ్ళు వదిలిపెట్టండి. అద ధ్యానం పుష్పం తీసుకోండి, నమస్కారం చేసుకోండి. ఓం భవ సంచిత పాపౌఘా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం సూర్పకర్ణం గజవక్తం చతుర్భుజం పాశాంకుతరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమంగళనాథస్యావతం సంపత్కరం శుభం భక్తాభీష్టమదం తస్మాధ్యాయేద్ విఘ్ననాయకం ధ్యాయేద్ విదారణం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం పరశే పరశే ప్రయక్త శ్రీ వసిద్ధివినాయక స్వామినే నమో నమః ధ్యాయామి అలవేసే నమః. ఓం సహస్రశీరుష అపృష సహస్రాక్ష సహస్రపాదు స్వభోపం విస్మృతాభర్త అత్యతిష్టత్సాంగులం. దీన్ని పురుషసూక్తం అంటారు. పురుష దేవత అందరికీ కూడా పురుషసూక్తం, స్త్రీ దేవతలకి స్త్రీ సూక్తంతో పూజ చేస్తాం. అంతేకాకుండా కల్పోక్తం అంటారు. కల్పోక్తం అంటే శ్లోకం అనమాట. ఈ రెండు కలుపు చేయడం పురుషసూక్త కల్పోక్త విధానంగా మనం చేస్తున్నాం కనుక చక్కగా మీరు ఇందాక పశు విఘ్నేశ్వరులు పశువులు ఆవాహన చేశారు. ఇప్పుడు మీరు ఆ మట్టి విఘ్నేశ్వరుడు ఆవాహన చేయండి. ఆయన కూడా బొట్లు పెట్టి కుంభం పెట్టి అక్కడ అక్షతలు పోయిందమ్మ కలసం పెట్టుకుని ఆనమాదం వాళ్ళు కలసం కూడా పెట్టుకోవచ్చు. పాలబల్లి కింద ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అంటే ఓ పళ్ళంలో బియ్యం పోసుకుని తమలపాకు వేసి ఆ పశు విఘ్నేశ్వరుడు పెట్టు మట్టి విఘ్నేశ్వరుడు పెట్టుకోండి. పైన చక్కగా ఆయనకి ఛత్రం అంటే గుడుకు కానీ లేకపోతే పైన పాలబల్లి కానీ ఏర్పాటు చేసి ఇప్పుడు నేను చెప్పే పూజ అంతా కూడా ఆయన దగ్గర చేయండి. ఆయన పక్కన పిల్లల చేత పుస్తకాలు కూడా పెట్టించండి. చక్కగా పిల్లలే కాదు మనం చదువుకునే పుస్తకాలు కూడా పెట్టుకోవచ్చు. పుస్తకాలు కూడా పెట్టుకుని ఆ యొక్క గణపతికి పూజ చేద్దాం. పుష్పం తీసుకుని అలా వేశారు కదా, అలా నమస్కారం చేసుకోండి. ఓం అసునీతే రస్మాక్షన ప్రాణమహిన సూర్యమచ్చరంస్పస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాన స్థానమపక్వచతే. పుష్పం వేయండి. స్థిరభవ వరదభవ సుముఖాభవ సుప్రసన్నాభవ స్థిరాసనం గురు స్వామిన్ సర్వ జగన్నాథాయ యావత్ పూజావసారకం తావత్వం ప్రతిభావేనా బింబే స్పన సరసంకరు ప్రాతిష్టా ప్రభాస్మహూర్తోస్తు వర్షే వర్షే ప్రత్యస్య వద్ధభాగ స్వామి నమోర్వ ధ్యాయామి ఆవాహయామి. అత్రా గచ్చ గద్వన్యాశ్వర రాజాచితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గద్భర వరసే వరసే ప్రయక్త శ్రీ ప్రసిద్ధి వినాయక స్వామి నమో నమః ఆవాహయామి. ఇంకా పుష్పమైంది. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్తస్యేషాన యదన్నేనా తిరోహతి మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నై విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం వరసే వరసే ప్రయక్త శ్రీ ప్రసిద్ధి వినాయక స్వామి నమో నమః నవరత్న ఖచిత సంభాజనార్థం పుష్పం సమర్పయామి. పుష్పమైందమ్మ పుష్పం దొరికింది. ఓం ఏతావానస్య మహిమ అదోధ్యాయాగుశ్చ పూరుష పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదశ్చావదంతి. ఓం గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మజా దత్తం గృహాన వరదానవ వరసే వరసే ప్రయక్త శ్రీ ప్రసిద్ధి వినాయక స్వామి నమో నమః.
ఆకుతో నీరు చల్లండి, పాదయ పాదాల దగ్గర చల్లండి, పాదయో పాద్యం సమర్పయామి త్రిపాదోర్ధ్వదే పురుష పాదోశ్యేహ భవాత్పుర తతో విశ్వం వ్యక్రామదు ససనానశనే అభి గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్భ్యం మయా దత్తం గృహాన వరదాభవ వరసే వరసే ప్రయత్నస్తి ప్రసిద్ధ వినాయక స్వామి నమోర్మహ. ఇంకొక నియోజకు వెళ్ళండి, హస్తయో అర్భ్యం సమర్పయామి ఓం తస్మాత్ విరాట జాగత విరాజో అభిపూరుష స జాతో అత్యరచ్యత పశ్చాద్భవధోపర అనాథనా సర్వజ్ఞ నిర్వాణ గణపూరిత గృహానాపి వందే పాతుభ్యం దత్తం మయా ప్రభో వరసే వరసే ప్రయత్నస్తి ప్రసిద్ధ వినాయక స్వామి నమోర్మహ. ముఖే ఆచమనీయం సమర్పయామి ఇంకో నేర్చుకు చాలండి, స్తపయామి స్నానం. ఇప్పుడు స్నానం చేయించాలి, ఆవుపాలు అనుమారు ఆవుపాలు, పంచామృతాలు అంటే పంచామృతాలు, అవి కూడా లేకపోతే నీళ్లు. భగవంతుడు ఇది కావాలని కోరుకోడు. తర్వాత కథలో చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు ఆవుపాలు అంటే ఆవుపాలు చల్లండమ్మా. ఓం ఆప్యాయ స్వసమేతతే విస్ఫుత స్వరమిష్టయం భవాజస్య సంగతే తధిక్రావుణ్ణోకార సంష్ణోరస్వస్య వాజిన సురభినా ముఖాకర ప్రణాయోగం శతారథు శుక్రమసి జ్యోతిరసి తేజోష దేవోపశ్యమితోత్మనా పచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యశ్చ రశ్మిభిః మధువాత అర్తాజతే మధుక్షరంతు సింధవ మాధ్వేర్న సంతమోషధీ మధునక్తముతోషసి మధుమత్తార్ధ్యమగన్వజ మధుద్యోరస్తురఃపిత మధుమాన్నో వనస్పతిర్ మధుమాగమస్తు సూర్య మాధ్వేర్గావో భవంతు నః స్వాదుఃపమస్పతి వ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సహవీతు నామ్నే స్వాదనమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగమదాభ్య తాశ్చర్కరాభం తస్తర్కరారాగం చర్కరత్వం వజ్రో వయశ్చర్కరా పశురగ్నిజశ్చర్కరాభిరగ్ని ప్రవినోద వజ్రే వాస్పై పశువం ప్రగృహాకస్మాత్ వజ్రేణ పశవ ప్రగృహేతాస్తస్మాస్తేనస్తేజసోనోపహరతి తస్సప్తాభి పశుకామస్య యాః పరణిర్వ్యాభరాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిర్దూతాస్తానోమంసంతకంహస. ఇప్పుడు నీళ్ళు చల్లండి. ఓం యత్పురుషేర హవిష దేవా యజ్ఞపతం వద వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మయధ్వమ శరద్ధవి గంగా నిర్మతీర్థేభ్య ఆహుతైరవలైద్యైః స్నానం కురుష్వ భగవాన్ గౌరీపుత్ర నమోస్తు వరసే వరసే ప్రయక్త వరసిద్ధిప్రాయక స్వామినే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానం పంచామతైర్దేవ గృహాణ పురుషోత్తమ అనాథనా సర్వజ్ఞ గీర్వాణ ప్రతి ప్రజా పంచామత స్నానం సమర్పయామి. ఆవుపాలు జరిగిన తర్వాత మళ్ళీ నీరు చల్లాలి. నీరు జరిగిన తర్వాత ఒక నిరోజక పక్కన నిలబెట్టాలి. స్నానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా వస్త్రం పత్తితో చేసుకోవచ్చు, లేకపోతే మంచి పట్టు వస్త్రాలు కొని స్వామివారికి అయితే మీ ఇంట్లో ఉండదు వస్త్రం తీసుకుని స్వామికి తగిలించి మీ పురోహితుడికి కానీ లేకపోతే ఆయన అందుబాటులో లేనట్టయితే మీకు కొంచెం లేని వారు ఎవరైనా ఉంటే వారికి వస్త్రం కూడా ఇవ్వచ్చు. ఈ రూపేనా కూడా స్వామివారు సమర్పించినట్లయితే అది పేదలకు కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ వస్త్రం ఉన్నవారికి ఏ వస్త్రమైనా సరే వస్త్రంగా స్వామి సమర్పించి వారికి ఇచ్చినట్లయితే ఆ అనుగ్రహం స్వామి అనుగ్రహం కలుగుతుంది. వస్త్రాలు తీసుకోండి, లేకపోతే పుష్పం తీసుకోండి. ఓం సప్తాశ్చాసన్పరధయః త్రిసప్తసభకృతాః దేవాయద్యజ్ఞం తన్మానాః అబద్ధం పురుషం పశుం వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామసమన్వితే స్వర్ణవస్త్రప్రదే వాచదే ప్రతిగృహ్యతాం వాచదే ప్రతిగృహ్యతాం నక్తవస్త్రధ్వజం చారో దేవయోగ్యం చ మంగళం శుభప్రతిగృహానేదం లంబోదరహరాత్మజ వరసే వరసే ప్రయత్నస్తి ప్రసిద్ధ వినాయక స్వామి నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి అలా వేసేయండి, వస్త్రం పెట్టండి, ఒక నియోజక పక్కన పెట్టండి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. చేశారమ్మా. ఓం తం యజ్ఞం బలహజ ప్రోక్షన్నో పురుషం జాతమకృత తేన దేవాదిదంత సాధ్యార్థయస్తే రాజితం బ్రహ్మ సూక్తం చా కాంచనం చోత్రీయకం గృహాణ పరమానంద భక్తానాం ఇష్టదాయక వరసే వరసే ప్రయక్త ప్రసిద్ధ వినాయక స్వామి నమః. యజ్ఞాపవేదం సమర్పయామి. యజ్ఞాపవేదం వేయినమ్మ. యజ్ఞాపవేదారణానంతరం ఒక నిజక భాగం పెట్టండి. శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇప్పుడు గంధమేయండి. తస్మాజ్జాత్సర్వత సంభృతం వృతాజ్యం శోకస్థాశక్తేవాయవ్యానో అరణ్యాం గ్రామ్యాస్తయే శ్రీగంధం చందనం దివ్యం గంధార్జం సమనోహరం విరేపం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతా పరిమళ చందనం సమర్పయామి. గంధమేనమ తర్వాత అక్షత్రవేణి. తస్మాజ్ఞాసర్వహద అతస్సామాన దిగ్జరే ఛందాకం సదిగ్జరే తస్మాత్ యతస్తస్మాత్ దాచిత అక్షరాం ధవలాం దివ్యాం శాలీయాం తండురాం శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తు అక్షతై పూజయామి. తర్వాత పూలు వేయండి. ఓం తస్మాదస్మాజాయంత ఏకేజో భయాదత గావోహ దిగ్జరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః
Malika Sugandhire Marja Devayo Prabho Mayahran Pujardham Pushpani Pratigruhyatam Pushpai Pujajami. Peti Pujarom Ibanhi Kuda Angar Lage Untai Andariki Alavatu Unnavalle Chakkaga Ippudu Ganesha Namaha Anlati Ganadhipa Namaha Vigraja Namaha Mishtado Naman Toti Chakkaga Ayana Angalanni Kuda Ante Naka Sekha Paryantamu Kuda Talachukuntu Swami Variki Pushpalato Poojistu Unnaru. Om Athanga Puja, Om Ganesha Yanamaha, Pada Puja Yami, Ganesha Armantu Puja Stone, Om Yakadanta Yanamaha, Gulfa Puja Yami, Om Sur Pagana Yanamaha, Janani Puja Yami, Om Vijanaja Yanamaha, Jangi Puja Yami, Om Akavahana Yanamaha, Uru Puja Yami, Om Heramba Yanamaha, Kadam Puja Yami, Om Lambodara Yanamaha, Udanam Puja Yami, Om Gananatha Yanamaha, Nadam Puja Yami, Om Ganesha Yanamaha, Hrudayam Puja Yami, Om Stolakanta Yanamaha, Kantham Puja Yami, Om Skandagraja Yanamaha, Skandho Puja Yami, Om Pasahasta Yanamaha, Hasta Puja Yami, Om Gajabhaktra Yanamaha, Vaktram Puja Yami, Om Vigrahantre Yanamaha, Netram Puja Yami, Om Sorpakanna Yanamaha, Kanno Puja Yami, Om Phalachandra Yanamaha, Ranam Puja Yami, Om Sarveshwara Yanamaha, Saraf Puja Yami, Om Sri Varshe Varshe Prakrasti, Varasiddhi Virayaka Swamine Namaha, Sarvan Jangana Pujam, Samarpayami. Inka Swami Variki Ashtotra Satam, ante 108 namala toti puja. Dantho paatuga manu pattukochinatuvanti patri anta kuda 21 rakala patri pattukostam swamiki. Aa 21 rakala patri kuda dantho maji patri, bakuru patri, maredu, garika, unnatta, alage regu, uttarayani, tulasi, mamidi, ganneru, danamma, devadaru, maruvaka pushpalu, alage maruvaka patri kuda pattukostam, alage vavili, jaji, jemmi, ravi, మద్ది జిల్లేడు ఇవన్నీ కూడా మొత్తం 21 రకాల ఏకమించది పత్రాలు అంటారు. ఈ 21 రకాల పత్రాలతో స్వామికి పూజ అంటే చాలా ఇష్టం గనక చక్కగా ఆ 21 రకాల పత్రాలతో ఎన్ని కుదిరితే అన్ని ఏమైతే అన్ని యథాశక్తి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఏ పనికైనా సరే భగవంతుడికి అందువల్ల చక్క పూజ చేయండమ్మా. దాంట్లో కూడా గణేశాయ నమః అంటూ పూజ చేయండి. నేను మంత్రాలు చెప్తాను 21 కూడా. ఓం సుముఖాయ నమః మాజీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మపత్రం పూజయామి. ఇంకా మీకు విడివిడిగా చేసుకుంటానంటే అది కూడా చెప్తాను. అంటే మీరు నేను పూజ చేయడం చేయించడంలో ఈ త్వరితగతిన వెళ్ళిపోతాం కనుక మళ్ళీ మీరు ఇచ్చేయించలేకపోయినా ఇది ఇది పట్టాడపోయినా బాధపడతారని అన్నీ చెప్తున్నాను. మీ దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు పూజ చేయండి అమ్మా. ఓం హరసోరమే నమః దత్తోరపత్రం పూజయామి. ఓం నంబోదరాజ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజగన్నాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చ్యుతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవేల పత్రం పూజయామి. ఓం భన్నదంతాయ నమః విష్ణుక్లాంత పత్రం పూజయామి. ఓం భటవే నమః ధారవీ పత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఓం ఫాలనంద్రాయ నమః మరుభగ పత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. ఓం సూర్పకన్నాయ నమః జాజీ పత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః అశ్వద్ధ పత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః ఓం వినాయకాయ నమః సమీ పత్రం పూజయామి. ఓం సురసేరవే నమః అర్జున పత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి. తెలజలేడు ఆకు కూడా పూజ చేయొచ్చు స్వామికి. ఇవి 21 రకాల పత్తి పూజ అయింది. ఇప్పుడు అష్టోత్తరం శతం అంటే 108 నామాలు చెప్తాను చక్కగా. గణేశాయ నమః అనుకుంటూ అందరూ కూడా ఛానల్లు పెద్దలు అందరూ కూడా అవకాశం ఉంటే ఏమి టిఫిన్ తిన్న వాళ్ళు ఎవరన్నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా చక్కగా స్వామికి పరం పత్రం పుష్పంతో అనగట్టుగా ఓ పత్రిని తీసుకుని స్వామికి పూజ చేయండి. చాలా మంచిది. ఈరోజు కావాలంటే సంవత్సరానికి ఒకసారే వస్తుంది కనుక ఆ స్వామికి చక్కగా తులసి పత్రి గణేశుడికి ఈరోజు మాత్రమే పూజ చేయాలి. అదో విశేషం. అందువల్ల మామూలు రోజుల్లో గణేశుడు తులసిపత్రి పనిచేయదు. ఇప్పుడు మాత్రం తులసిపత్రి ఒక్క రోజు పూజ చేయొచ్చు కనుక తులసిపత్రిని కూడా పూజ చేయండి అమ్మా. అందరూ కూడా గణేశాయ నమః అంటూ పూజ చేయండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సుఖ నిధయే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విగ్రహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం శృంగారుడే నమః ఓం ఆశ్రవత్సరాయ నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం కుమారగురవే నమః ఓం ప్రభవే నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహా తపసే నమః ఓం సర్వప్రియాయ నమః ఓం శీఘ్రకారణే నమః ఓం శివపుత్రాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం భవాయ నమః ఓం బలోచ్చుతాయ నమః ఓం భవాత్పదాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పుష్టే నమః ఓం పుష్కరోక్షితవారుడే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హస్వగ్రీవాయ నమః ఓం మదోక్కడాయ నమః ఓం మహాగురవే నమః ఓం మహోదరాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రణే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం హితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం యుద్ధేనాయ నమః ఓం యక్షకిందరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గౌరీసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీర నిరదాయ నమః ఓం మఠవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం మణికింకలే మేఘలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజలాసనభంజనాయ నమః ఓం మోదకాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిపదే నమః ఓం ధృతిపదే నమః ఓం కామనే నమః ఓం పుష్కరోక్షితవారుడే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రకామనే నమః ఓం భక్తనథయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భవ్యాయ నమః ఓం జ్యేష్ఠవే నమః ఓం సహస్రవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాటకారణే నమః ఓం అక్షాంత్రే నమః ఓం విశ్వద్వసే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం భరతుదే నమః ఓం సతతుదే నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిత్తచిత్తభవే నమః ఓం కామనే నమః ఓం గరుద్ధవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారి నమః ఓం బ్రహ్మరూపుడే నమః ఓం బ్రహ్మవిద్యాదానభవే నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం మంగళాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మణే నమః ఓం సక్షే నమః ఓం సరసామృతయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికంకణ మేఘలాయ నమః ఓం ప్రతిదే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర ప్రజాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం భక్త పారిజాతాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకండకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భారనంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రదండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం వృత్తగణపతయే నమః ఓం హేరంబగణపతయే నమః ఓం లక్ష్మీగణపతయే నమః ఓం మహాగణపతయే నమః వరసే వరసే ప్రయత్నస్తి వరసిద్ధిరాయ స్వామి నమో మహనానావిధ పరిమళపత్ర పుష్పైః పత్రైః పూజయామి. చక్కగా పూజిస్తారా మందరూ కూడా? పత్రాలు, పుష్పాలు, అక్షతలు ఏముంటేవి స్వామివారి చక్కగా. ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీతలో చెప్పాడు. మనకి ఏముంటేవి ఇవ్వచ్చు, భగవంతుడి కావాలని ఎప్పుడు కోరుకోడు. అది ఆయనకు కావాల్సిన దేవుడు అంటే భక్తి కావాలి, మనసుతో పెట్టాలి. మనసుతో పెడితే భగవంతుడు అన్నీ స్వీకరిస్తాడు. ఇప్పుడు అంత పూజ అయిందమ్మా, తర్వాత ధూపం రెండు అగ్రతలు వేయించండి. ఓం యత్పురుషం వ్యదధూ కతిథావ్య కల్పజన్ ముఖం కిమస్త గోబాహు కావూరు పాదాపుచ్చేదే. దీంట్లో ఇంకొక విషయం, దూర్వాయుగ్మ పూజ అంటే గడికితో విడిగా పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా విడిగా ఒక కొన్ని నామాలు చెప్తాను, 10-11 నామాలు. గరికి పూజ ప్రధానంగా గరికి పూజ కూడా చేసుకోవచ్చు, అది కూడా చేయండి అమ్మా. ఓం గణాధిపాయ నమః ఓం ఉమాపత్రాయ నమః ఓం అఘవాహనాయ నమః ఓం అఘనాసనాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ఈశపుత్రాయ నమః
Om Sarvasiddhi Padayaka Namaha, Om Ekadantaya Namaha, Om Vibhaktaraja Namaha, Om Mushakavahanaya Namaha, Om Kumaravaya Namaha, Om Akshobhyaya Namaha, Sri Varshe Prasirekta Varadhyamanayaka Swamina Namaha, Durvayaknaya Pooja Yami, Agaratri Vrayinchan Namaha, Rundagaratri Vrayinchan, Deeparasanthu Vrayinchan, Ibbandi Lethu, Chakra Vrayinchan. Mee cheppam kada idi cheyicha adi cheyicha ela pettacha moodu treveya rendu treveya ala thurpuga pettala idi kada kavalsindi bhakti ga chesava leda bhakti unda leda bhagavantu adi adi chusukondi adi danam padukon drushti vidantu meda pettukondam adi potundi manade potundi asalendi amma vrigincham om yattura samvyada dhoham katidhavya kalpajan mukham gavasyako bahu karu rupada vachyate vanaspati bhavidvyai nanagandhaihi Susam yutaha agresram devanam dhupo yam pratigruhyatam Vrashe vrashe prektasya vrathidhulayaka swamina namaha Dhupam agrapayami Nii kundaka jepyanam Naivejjani kandu dhepanaki mundala Annyakil pittyeskoval Kumbulu Tengkaya arad pandu, nerad pandu, velay pandu Nishtam swami ke ee pandu pittna Thinitad ee pittna thinitad swami Sare Ippidu dhepanam chupuchanam Om Brahmano Asya Mukham Asit Bahura Janyak Krutaha Urutadasya Yadvaisya Patshakam Sutra Ajajata Sajyam Trivatya Sanyaktam Manjana Dojitam Priyam Brahana Mangalam Devam Trivokyati Pirabaha Bhaktya Devam Prajachyama Devaya Paramatmane Trahivamdara Kadhvara Divya Jyotin Namostate Parashe Parashe Pekhtasthi Vasudhivanayaka Swamna Yarmovaha Devam Dharasayami Devam Jibuchyandi Dhova Devarantanam Vukhaniyotukka Pakkana Vibuchyandi Suddha Achavariyam Samarpayami Naivib Yam apadadham ini petunjuk apadadham itu antum niat jalan de. Chandra Mahavana semua jaga hajat khosuriyo jaga dam khandas cak das cak pranad dawa jula jaga da. Pundal eka akshagovin davasu daya bajanar dana mayar pita bajan dravyam bhavitram kurusarva davar shayvara shayvara tasri prasadhyamayaka swamnaya namo namaha Kadarnya ini pernah narik ya, goda besar, goda itu kan muda kan sahita, bahu biji pelan ini, tuh kami bahu pelan ini, tuh kami amrta mastu, amrta wabas terada masih ini tuh bercanda. Om pranajaswaha, om pranajaswaha, om janajaswaha, om mudanajaswaha, om samanajaswaha. Waktu ini juga pakai beri puspan tuh bercanda, uti jadi juga bercanda, agan puspan kan jadi loh undal. Amrta pitha namasi uttara bhosanam samarpayami hasta lakshalayam bhaya lakshalayami pura shuddha ajavaniyam samarpayami tambulam tambulam indaka meeku cheppanu kada tambulam odunchukomani tambulam pettandi lekapothe pushpam veyandi om nabhya asid antariksham shirshtodyav samavartata padbhyam bhumirtu sastrotradu tatha lokagam akalpayam bhogi varesa karpura ernagavalli janayagatham mukta chunatamayuktam tambulam pratigruhyatam prashe prashe prayuktasthe prasiddhivinayaka swamina namo namaha tambulam samarpayami pettandi okka nilasokka odu pettandi tambula tirunanantaram shuddha ajavaniyam samarpayami neerajanam Kerpon lagiin senama, dakat lagi puspa matukle, kerpon lagiin cubitchen. Om Veda, Vedam Purusham, Mahantam, Adityavan, Dandavasitta Pare, Sarvana Lopanva Chitta Dhira, Ramana Kritva, Bheva Dhanujadaste, Samrajan Javiradan Javistirya Janogruhe, Lakshmi Rashtrasya Yamukhetaja, Masakamsa Javasi, Santata Sirastu Samastha, San Mangalani Bhavantu, Nitya Sirastu, Nitya Mangalani Bhavantu, Svarshe Vrashe Prakhtasthe Vasadhyavraya Kaswamana Vormaha, Ananda Karpura Divya Mangala Niraja Nandana Sayami Adipuchyanne Ghurta Vartisa Hasta Ischya Karpura Sakalaistatha Niraja Nam Majadattam Gruhana Dvaradana Vavrashe Vrashe Vrashe Vrathumayaka Swamina Namaha Niraja Nandana Sayami Niraja Nandana Vakka Niyajakku Pakkanadu Pettandi Pushpar Jhantavat Payami Namah Parvati Sutaya Namaha Ava Pakkanadu Pettandi Namaskara Jeskoon Govinda Govinda Puspan di sini, payah sebentar payah sebentar, lalu akhirnya di sini muncul nama, muncul. Pantas puspan Om Raja si Raja ya Prasahya Sahine, Namo Vajambai Srabalaju Kutmahe, Sameka Manka Makama Yamahiyam, Kame Srabalavai Srabalavati Dhatu, Kupe Raja Vai Srabalaja, Maharaja Janamaha, Om Tadbrahma, Om Tadvayuh, Om Tadatma, Om Tadsatyam, Om Tadsarvam, Om Tadpuronamah, Antascharita Bhutesh Guhayam Vishwamurtasho, Vamyajyastam Vashatkarastrolam Dastrakam Vrtu,
ఇంద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతే స్వంతదాభ ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం తత్వసాయ విద్మహే వక్రతన్నాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం నమో ప్రాణపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తరం బోధనాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాజస్య వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృషే వృషే ప్రయక్త వసంత వినాయక స్వామి నమో నమః. కళగతిన వశన్ సువర్ణ విజయమంత పుష్పాంజలిం సమర్పయామి. పీఠ వెనక్కి వెళ్ళి పుష్పం తీసుకుని ప్రదక్షిణం చేయండి. యానికి అనజ బాబా జన్మాంత కృతానజ తాని తాని ప్రణశం దేవత క్షమదేవదే పాపో హం పాప కర్మ హం పాపాత్మా పాపసంభవ త్రహిమాం కృపయా దేవాగ్రవత్సర అన్యథ శరణం నాస్తిత్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కార్య భవన రక్ష రక్ష కణాధిపా వృషే వృషే అమరద్వినాయక స్వామినే ఓ నమ. ప్రదక్షిణ నమస్కారాంతమ ప్రజామి నమస్కారం చేసుకోండి. సాష్టాంగం చేసేవారు సాష్టాంగం చేయండి. ఈ మంత్రం మాత్రం చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ గణాధిప వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అపరాధ క్షమార్పణ నమస్కారాన్ సమర్పయామి. నంపరేసుకోండి. విఘ్నేశ్వరుడు గుంజీలు చేయమంటే చాలా ఇష్టం. రోజు కూడా కనీసం ఒక 5 గుంజీలు తీస్తూ ఉండాలి గణపతికి. చేస్తుంటే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని ఆయనకి గుంజీలు అంటే ఇష్టం, మామరాలు అంటే ఇష్టం, చిన్న చిన్నవి ఆయన కోరికలన్నీ కూడా. అమ్మ చక్కగా గుంజీలు తీయండి, అవకాశం ఉన్నవాళ్ళు ఓపుకున్న వాళ్ళు చేయండి, 3 కానీ 5 కానీ తీయండి. ఛత్రమాచ్ఛాదయామి. తర్వాత మీ ఇంట్లో చామరం ఉంటే చామరం, గుడుగుంటే గుడుగా పెట్టడం, లేకపోతే పుష్పం వేయడం, పుష్పంతో విసరడం చేస్తుండండి. మంత్రాలు చెబుతూ ఉంటాను. మీరు గొడుగు పెట్టడం, పుష్పంతో విసరడం విసురుతూ ఉండండి. చామరం ఉంటే చామంతో విసరండి. ఓం సోమోవ ఏతస్య రాజ్యమాదత్తే యో రాజార సన్ రాజ్యో వా సోమే నదితే దేవసవామేతాన హవీకం చభవంతి ఏతావంతో వై దేవారాగం సవాహ తయేవాస్పదవాం ప్రగచ్చంతే తయే నమృస్వందే రాజ్యాయ దేవసో రాజా భవతి. చట్టమాచ్యాదయామి, చామరం పూజయామి, పుష్పాదాన్ని అక్షతయాన్ని పూర్చేది, రుచందోషయామి, గీతపుస్తాపయామి, వాయుద్యంఘోషయామి, అశ్వానారోహయామి, గదానారోహయామి, సమస్త రాజోపచార మంత్రోపచార దుక్తోపచార భక్తోపచార సర్వోపచారాన్ పరికల్పయామి నమః. దేవదేవస్య అనంతానంత భోగోస్తు యశ్చ స్ఫుత్యాచ రామోక్త్యాదవ పూజాకృత్యాదిషు మూలం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ అనుకోండి. దగ్గరలాగే అక్షతలు నీళ్ళు పెట్టండి. ప్రజాదేవ పరిపూర్ణం తదస్తుతే అరయాధ్యానావాహరాధి షోడశ ఉపచార పూజ భగవాన్ సర్వాత్మక వర్షే వర్షే ప్రయక్తస్తి వరసిద్ధిరాయక స్వామిదేవత సుప్రదో సుప్రసన్నో వరదో భవతు. పూజ చేసిన చోట అంటే మండపంలో స్వామి దగ్గర పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతలు వేసుకోండి. పుష్పాలు పెట్టుకోండి. పుష్పాలు మగవారైనా సరే సరస్సులో పెట్టుకోవాలి, చెవిలో పెట్టుకోకూడదు. గరిక మాత్రం చెవిలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపత ప్రసాదం సాకరం హామి. నమస్కారం చేసుకోండమ్మా. అత కథా ప్రారంభ ఇంకా స్వామివారి యొక్క కథ మనం చెప్పుకుందాం.